విధంగా మూడో వార్డు నాలుగో వార్డులో కూడా అందరూ చూశారు, అందరికీ తెలుసు మేము మంచినీటి సమస్యని పరిష్కారం చేశాము అని మేము చెప్పగలుగుతున్నాం, మేము చేసిందే చెప్తున్నాం. అదేవిధంగా మరి ఎవరైతే మరి వాళ్ళు చెప్తున్నారో మేము ఎక్కడ కూడా మీకు కనిపించింది మేము చెప్పలా. ఇవాళ ఘాట్ రోడ్డు నిర్మాణం మరి పూర్తి చేశాం, రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా అండర్ ప్రాసెస్ బ్రిడ్జి ఏర్పాటు చేశాం, స్టేడియం నిర్మాణం చేశాం. అక్కడ గతంలో చెత్త చెదారం అంతా ఉండేది, మరి దాన్ని ఏర్పాటు చేసి తీసేసి దాన్ని మరి చుట్టూ ఆక్సిడేషన్ చేసుకోకుండా దాన్ని కాపాడగలిగాం. గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు గుడిసెలు వేసుకొని ఒక ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు, వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఆక్సిడేషన్ జరగకుండా దాన్ని కాపాడుకోగలిగాం. మరి అక్కడ చెత్తేస్తే కాలేజీల పిల్లలు ఇబ్బంది పడ్డ పరిస్థితి, అవన్నీ కూడా తీసేసి మరి ఈ ఊర్లో మన ఇక్కడే ఎన్ఎస్పిలో కొత్తగా 100 పడకల హాస్పిటల్ని, అంతకుముందు పెద్ద హాస్పిటల్ అంటాం, ఆ పెద్ద హాస్పిటల్ గుంటూరు వెళ్ళాలనే వాళ్ళని, ఇవాళ అదే పెద్ద హాస్పిటల్ ఇక్కడికి మన ఎన్ఎస్పిలో పూర్తిగా 5 ఎకరాల్లో మరి పర్మిషన్ రావటం, దాన్ని నా పార్టీ నుంచి డబ్బు రావటం, అవన్నీ కూడా జరిగినాయి. 100 పడకల హాస్పిటల్కి స్థలం కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎన్ఎస్పిలోనే 2 ఎకరాల్లో ఫస్ట్ వార్డు స్కూలు, అది నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి 5 ఎకరాల్లో 17 కోట్లతో ఫస్ట్ స్లాబ్ కూడా వేయటం జరిగింది. మరి అదేవిధంగా ఎన్ఎస్పి కాలకట్టల రోడ్ లైన్ నిర్మాణం చేయటం జరిగింది. అదేవిధంగా గావిత్రి నగర్లో చెరువు నిర్మాణం చేయటం జరిగింది. మరి అదేవిధంగా సురేష్ మాల్ రోడ్లు ఆక్సిడేషన్లు చేస్తే వాటిని కొంతమేరకు తొలగించడం జరిగింది. పెట్రోల్ బంక్ కాడ రోడ్లు వేసుకొని ఆ రోడ్లను కలుపుకుంటే ఆ ఆక్సిడేషన్ తొలగించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఇలా ప్రశాంతంగా ఉన్నారంటే ఇవన్నీ మంచినీటి సమస్య, ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ ఈ మూడో వార్డులో కూడా గతంలో మంచినీటి తాగునీరు సమస్య, నాలుగో వార్డులో తాగునీరు సమస్య, అవి పరిష్కారం చేసుకోగలిగాం. ఇక్కడ బరెల గ్రౌండ్ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకోగలిగాం. అదేవిధంగా ఇక్కడ కూరగాయల మార్కెట్కి పర్మిషన్ తెచ్చుకోగలిగాం, షాపింగ్ కాంప్లెక్స్కి ఎన్ఎస్పిలో పర్మిషన్ తెచ్చుకోగలిగాం. మరి గతంలో పెద్దలందరూ ఆపరేషన్ చేసుకునేవన్నీ కూడా తొలగించి ఇవాళ అక్కడ స్కూళ్ళు నిర్మాణం జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పట్టణానికి ఏం అభివృద్ధి జరిగింది, ఎలాంటి అభివృద్ధులు చేశాం అనేది మీరు ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడెక్కడ అబద్ధాలు కానీ మాయ మాటలు చెప్పి మనుషులకి ఏదో విధంగా వాళ్ళ మనసు మార్చుకోవాలనుకోవటం ఎక్కడ కూడా లేదు. వాస్తవాలు చెప్పుకుంటున్నాం. గత ప్రభుత్వాలు ఏమైనా చేసుంటే వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు, వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మంచి చేశాడు, ఆ మంచే అమ్మఒడి, ఆ మంచే ఆసరా, డోకరా గ్రూపులకి రుణమాఫీ. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చిన్న సన్న బడుగు బలహీన వర్గాల వారికి 45 సంవత్సరాలు నిండగానే మహిళల అమ్మలకి 18,750 రూపాయలు ఇప్పుడు బ్యాంకుల్లో వేస్తూ ఉన్నారు, ఈ నెలలోనే పడుతున్నాయి చేయూత. మరి అదేవిధంగా కాపులకి ఈబీసీ వేస్తాం, ఓసీలకి
కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, అదే విధంగా వసతి దీవెన పేద బిడ్డలకి, పేద వాళ్ళ పిల్లలు చదువుకునే దానికి, హాస్టల్లో ఉండేదానికి వసతి దీవెన, విద్యా దీవెన. మరి అదే విధంగా నాడు నేడులో స్కూళ్లు బాగు చేపించడం కానీ, ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక హాస్పిటల్ ఉంటే అంతకుముందు 30 పడకలుంటే ఇవాళ 50 పడకలు హాస్పిటల్ చేయడం జరిగింది. మళ్ళా 100 పడకల హాస్పిటల్ తీసుకొని రావడం జరిగింది. మరి ఇవన్నీ పూర్తి స్థాయిలో అవ్వతాతలకి గతంలో 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మన ప్రభుత్వం వచ్చినాక అవి 2,250 నుంచి 3,000 రూపాయల దాకా చేసి ప్రతి అవ్వతాతకి ఇంటి దగ్గరకు తీసుకొచ్చి పొద్దున్న 7 డోరు తట్టి వాళ్ళ ఇంట్లో పెన్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎక్కడో చెట్ల కింద పుట్ల కింద మరి పెన్షన్ ఇచ్చారు. వస్తాడో తెలియదు, రాడో తెలియదు, అవ్వతాతలు పడిగాపులు కాల్చిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా డైరెక్ట్ గా నేరుగా ఇంటి దగ్గరకు తీసుకొచ్చి ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని మీ అందరికి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏ ఒక్కరికి కూడా పార్టీ అని చూడాల, ఏ ఒక్కరికి కూడా అర్హత ఉంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అక్క చెల్లెమ్మలకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించాం. మరి ఎక్కడ మేము పార్టీలని చూడాల, ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు మేము వస్తే మేము కూడా ఇస్తామని, మేము వస్తే చేస్తామని. బాబు గారడి, బాబు సూరిటి అని చెప్తారు. బాబే గారడి, ఇంకా సూరిటి ఎక్కడుందని అడుగుతూ ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మీరు ఇవే సంక్షేమం ఆనాడు మీకు గుర్తు రాలేదా? ఆనాడు అక్క చెల్లెమ్మలకి బ్యాంకుల్లో అకౌంట్ చేయాలని ఆనాడు మీకు గుర్తు లేదా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూలనున్న పెద్దామకు కూడా అకౌంట్ ఓపెన్ చేసి నేరుగా సంక్షేమాన్ని అకౌంట్ లో వేస్తున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా మరి భారతదేశంలో లేనటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు సైకిల్ పరిస్థితి చూస్తే చెప్తున్నారు సైకిల్ కింద పడిపోయింది. అదే తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. ఈ సైకిల్ కింద పడ్డది, దాన్ని పైకి లేపాలంటే మరి పవన్ కళ్యాణ్ అవసరం అయిందంట. ఆ పవన్ కళ్యాణ్కి గ్లాసులో మరి ఎక్కడ నీళ్లు నిలబడట్లా కారిపోతా ఉంది. ఆ పవన్ కళ్యాణ్ని అడిగాడు ఈ చంద్రబాబు నాయుడు, మా సైకిల్ కొద్దిగా కింద పడిపోయింది, కాస్త లేపడానికి నువ్వు కూడా రావయ్యా, సహాయం చేయవయ్యా అని అడిగాడు. సహాయం చేయడానికి నేనున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, పట్టారు సైకిల్ లేవల పైకి. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ ప్రయత్నం చేశారు, సైకిల్ ఎక్కడ కూడా పైకి లేచే పరిస్థితి కనిపించలా. ఇది తెలుసుకొని మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ బీజేపీ అమిత్ షా గారిని అడిగారు, అయ్యా మా సైకిల్ పూర్తి స్థాయిలో కింద పడిపోయింది, ఈ సైకిల్ ను లేపాలంటే మీ బీజేపీ సహాయం కావాలి, మీ పార్టీ సహాయం కావాలని అడిగారు. ఆ పార్టీ సహాయం కోసం ఆ బీజేపీ వచ్చి ఆ మోడీ గారు వచ్చి ప్రయత్నం చేస్తాడేమనంటే, మోడీ గారు అసలు లేచే పరిస్థితి లేదు, నేను మీకు ఏ విధంగా కూడా సహాయం చేయలేను అన్న విధంగా మాట్లాడి ఆయన వెళ్ళిపోయారు. సైకిల్ పరిస్థితి రిమ్ములతో సహా భూస్థాపితం అయిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు బాబు 6 ప్యాక్ అంటాడు, 6 ప్యాక్ ఏంటో, సిక్సర్ ఏంటో ఆయనకు తెలియాలి. ఇంకా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ వస్తే మేము అన్ని విధాలా
మణిపూర్ సంఘటనలు చూశారు, ఇక్కడ 4% రిజర్వేషన్ ఎత్తేస్తామంటున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అబ్బా బీజేపీ చెప్పింది 4% కరెక్టను, ముస్లిం మైనార్టీకి ఎత్తేయాల్సిందేనని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మరి మీ అందరు కూడా ఒక్కసారి ఆలోచించి, ఎవరు ప్రజలకి మంచి చేశారు, ఎవరు ప్రజలకి మేలు చేశారు, ఎవరు పాలనలో మంచి జరిగింది, మంచి జరిగిందనుకుంటేనే మరి ఆ ప్రభుత్వం, ఆ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా ప్రాణ గుర్తుపై ఓట్లేసి గెలిపిస్తారని, మీ అందరి ఆశీర్వాదం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ఓటు మన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్యేగా నేను, మేమిద్దరం పోటీ చేస్తున్నాం. నాకు ఒక ఓటు, అనిల్ కుమార్ గారికి ఒక ఓటు, వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని. గతంలో కూడా గెలిపించారు, మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణ అన్ని విధాల నాకు అవకాశం కల్పించారు. మీరందరూ కూడా నాకు తోబుట్టువుల్లాగా అందరూ సహకరించారు, సహాయపడ్డారు. మీ అందరికీ మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమని, ఎప్పటికీ ఈ వినుకొండ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగేదానికోసం అన్ని విధాల ప్రయత్నం జరుగుతుంది. మీరందరూ కూడా ఇంకొక అవకాశం ఇస్తే ఈ వినుకొండ పట్టణాన్ని భారతదేశంలోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే, మరి ఈరోజు వినుకొండ వెనుకబడ్డ ప్రాంతం అనుకున్న ఆనాటి పరిస్థితుల్ని వాటన్నిటి కూడా రూపురేఖలు మార్చి ఇవాళ వినుకొండ మోడల్, వినుకొండగా మోడల్ నియోజకవర్గంగా పూర్తి స్థాయిలో గౌరవాన్ని, గుర్తింపుని. మరి ఈరోజు వినుకొండ అంటే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి నియోజకవర్గాల్లో 1st ప్లేస్ లో ఉన్న నియోజకవర్గం వినుకొండని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాం.